Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోలింగ్ సరళిపై విశ్లేషకుల అంచనా. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే ఏపీలో గెలుపు ఎవరిది? పోలింగ్ సరళి ఏమి చెబుతోంది? మహిళలు వృద్ధులు ఓట్లు ఎవరికి పడతాయి? ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? ప్రస్తుతం మీడియా న్యూస్ రూముల్లో హాట్గా సాగుతున్న చర్చ ఇది. గెలుపు ఎవరిదైనా మెజారిటీ స్వల్పంగా ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. అయితే ఈ మెజారిటీ ఎవరికి వస్తుందనే విషయంలో మీడియా ఛానళ్లు, విశ్లేషకులు తమదైన శైలిలో వ్యాఖ్యానాలు ఇస్తున్నారు. మొత్తంగా అందరూ ఒక అంచనా దగ్గర మాత్రం ఆగిపోయారు. పోల్ పర్సంటేజ్ పెరిగితే ప్రతిపక్షానికి లాభం. గతంలోలాగే పోల్ పర్సంటేజ్ ఉన్నా, అంతకన్నా తక్కువ ఉన్నా కూడా అది అధికార పార్టీకే లాభం అంటున్నారు. ఏపీలో 2014లో పోలింగ్ శాతం 77.96, 2019 ఎన్నికలకు వచ్చేసరికి పోలింగ్ శాతం 79.64. ఈసారి పోలింగ్ శాతం అంతకంటే తక్కువ అని తేలిపోయింది. ఈ దశలో ప్రభుత్వంపై నెగిటివ్ ఓటింగ్ ప్రభావం పెద్దగా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ఓటర్ జాబితాలో చాలా సవరణలు జరిగాయని, మరణాలు డూప్లికేట్ లిస్ట్ పూర్తిగా తొలగించారని, అందుకే పోల్ పర్సంటేజీ అనుకున్న దానికంటే కాస్త పెరిగినట్లు ఉందని మరో విశ్లేషణ వినబడుతోంది. అది కూడా నిజమైతే చివరి లెక్కలను మరింతగా సవరించాల్సి ఉంటుంది. అంటే పోల్ పర్సంటేజీ పెరగడం కేవలం ఊహాజనితమే. ఓటర్ పోటెత్తాడు దండెత్తాడు అనే డైలాగులన్నీ అవాస్తవం. పోలింగ్కు రిజల్ట్కు ఈసారి ఎక్కువ గ్యాప్ ఉండడంతో టీవీలో కనపడే విశ్లేషకులను మరో 20 రోజుల పాటు ప్రేక్షకులు భరించక తప్పదు. అయితే ఈ తరుణంలో కొందరు జర్నలిస్టులు పోలింగ్ సరళిని ఆసరాగా తీసుకుని తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ రేణుకా పోతినేని ఇదే తరహా అంచనాలను వెల్లడించారు. ఆమె పేరుతో వెలువడిన అంచనాల ప్రకారం వైసీపీ 52% ఓట్లతో విజయం సాధించనుంది. ఎన్డీఏ కూటమికి 45% ఓట్లు రానున్నాయి. ఇతరులకు మరో 3% ఓట్లు వస్తాయి. ఇక సీట్ల విషయానికి వస్తే వైసీపీ 142 సీట్లతో విజయం సాధిస్తుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 33 సీట్లకు పరిమితం కానుంది. ఇక జిల్లాల వారీగా ఆమె అంచనాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 సీట్లు ఉంటే వైసీపీ 7 సీట్లు, కూటమి 1 సీటు గెలుస్తాయి. పార్వతీపురంలో 4 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి. విజయనగరంలో 4 వైసీపీ, 1 చోట టీడీపీ కూటమి గెలుస్తుంది. విశాఖపట్నంలో 6 వైసీపీ, 1 చోట టీడీపీ గెలుపొందనుంది. అల్లూరు జిల్లాలో మొత్తం 3 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి. అనకాపల్లిలో 6 వైసీపీ, 2 కూటమి గెలుచుకుంటాయి. కాకినాడలో 5 వైసీపీ, 2 కూటమి. తూర్పుగోదావరిలో 5 వైసీపీ, 2 టీడీపీ కూటమి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5 వైసీపీ, 2 టీడీపీ కూటమి. ఏలూరులో 6 వైసీపీ, 1 చోట టీడీపీ కూటమి. నర్సాపురంలో 5 వైసీపీ, 2 టీడీపీ కూటమి. ఎన్టీఆర్ జిల్లాలో 4 వైసీపీ, 3 టీడీపీ కూటమి. కృష్ణా జిల్లాలో 5 వైసీపీ, 2 టీడీపీ కూటమి. పల్నాడు జిల్లాలో 6 వైసీపీ, 1 టీడీపీ కూటమి. గుంటూరు జిల్లాలో 5 వైసీపీ, 2 టీడీపీ కూటమి. బాపట్ల జిల్లాలో 5 వైసీపీ, 1 చోట టీడీపీ కూటమి. ప్రకాశం జిల్లాలో 7 వైసీపీ, 1 చోట టీడీపీ కూటమి. నెల్లూరు జిల్లాలో 7 వైసీపీ, 2 టీడీపీ కూటమి. కర్నూలు జిల్లాలో 7 వైసీపీ, 1 టీడీపీ కూటమి. నంద్యాలలో మొత్తం అన్ని స్థానాల్లోనూ వైసీపీ కూటమి. అనంతపురం జిల్లాలో 6 చోట్ల వైసీపీ, 2 చోట్ల టీడీపీ కూటమి. శ్రీ సత్యసాయి జిల్లాలో 5 చోట్ల వైసీపీ, 1 చోట టీడీపీ కూటమి. వైఎస్ఆర్ జిల్లాలో మొత్తం 7 సీట్లలో వైసీపీ కూటమి. అన్నమయ్య జిల్లాలో 5 చోట్ల వైసీపీ, 1 చోట టీడీపీ కూటమి. తిరుపతి జిల్లాలో 5 చోట్ల వైసీపీ, 1 చోట టీడీపీ కూటమి. చిత్తూరు జిల్లాలో 6 సీట్లలో వైసీపీ, 1 చోట టీడీపీ కూటమి గెలుస్తాయని సీనియర్ జర్నలిస్ట్ రేణుకా పోతినేని తన అంచనా వెల్లడించారు.